ఎన్నికల్లో జగన్ ఎవరికి మద్దతు ఇస్తారు అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. అటు ఎన్డీఏ, ఇటు యూపీఏ రెండు కూడా జగన్ కి గాలం వేస్తున్నాయి. అయితే జగన్ మాత్రం తటస్థ వైఖరి అవలంబిస్తున్నారు. ఫలితాల తర్వాతే మద్దతు గురించి ఆలోచించే ధోరణిలో జగన్ ఉన్నారు. అయితే తాజాగా జగన్ చిన్నాన్న అయిన వైవి సుబ్బారెడ్డి జగన్ మద్దతు విషయంలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కేంద్రంలో ఏ ప్రభుత్వం ఏర్పాటు అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయో ఆ పార్టీకే వైసీపీ కూడా మద్దతిస్తుందని వైవి సుబ్బారెడ్డి స్పష్టం చేశారు. ఎన్నికల ఫలితాలు వెలువడి May 23 యూపీఏ అధినేత్రి సోనియా గాంధీ నిర్వహించే సమావేశానికి సంబంధించి వైసీపీకి ఎలాంటి ఆహ్వానం ఇంతవరకు అందలేదని చెప్పారు. ఒకవేళ అందితే ఆ తర్వాత దానిపై పార్టీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు. అయినా యూపీఏ సమావేశానికి వెళ్లడం వల్ల పెద్దగా ఉపయోగం ఉండబోదని చెప్పారు. కాబట్టి వైసీపీ వేచి చూసే ధోరణిలో ఉందని వైవి సుబ్బారెడ్డి స్పష్టం చేశారు. ఎన్నికల ఫలితాల తర్వాత కేంద్రంలో వైసీపీ మద్దతు ఎవరికి ఉంటుందనే చర్చ జోరుగా సాగుతోంది. ఇప్పటికీ కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ పేరుతో టూర్లు వేస్తున్నారు. జగన్ కూడా తన వెంట ఉన్నారని ఆయన చెప్తున్నారు. టీఆర్ఎస్ వైసీపీ కలిసి కేంద్రంలో చక్రం తిప్పే అవకాశం ఉందని రెండు పార్టీల నేతలు లెక్కలు వేస్తున్నారు. వైసీపీకి కూడా పెద్ద ఎత్తున లోక్సభ సీట్లు వచ్చే అవకాశం ఉందని అంచనాల నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి ఇంతవరకు ఎలాంటి స్టాండ్ తీసుకున్నట్లే కనిపిస్తోంది. అయితే వైసీపీ నేత ఉమారెడ్డి వెంకటేశ్వర్లు మాత్రం కాంగ్రెస్ నుంచి ఎలాంటి ఆహ్వానం లేదంటూనే వచ్చినా వెళ్లబోమని చెప్పడం విశేషం. మరి జగన్ నిర్ణయం ఎలా ఉంటుంది అనేది తెలియాలంటే ఫలితాలు వచ్చే వరకు ఆగాల్సిందే. ఈ వరల్డ్ కప్ ని హాట్స్టార్ లో ఆనందంగా వీక్షించాలనుకుంటున్నారా? అయితే యాన్యువల్ ప్యాకేజ్ రేట్స్ మిమ్మల్ని కలవర పెడుతున్నాయా? ఇంకెందుకు ఆలస్యం? యోయో స్టార్ ప్రోమో కోడ్ వాడండి, ఏకంగా 30% డిస్కౌంట్ పొందండి. ఒక స్పోర్ట్స్ మాత్రమే కాదండో, అన్ని రకాల ఎంటర్టైన్మెంట్స్ అందుబాటులో ఉన్నాయి. యోయో స్టార్ ప్రోమో కోడ్ వాడండి, $100 విలువ చేసే ప్యాకేజ్ ని కేవలం $70 కే 1 ఇయర్ మొత్తం ఎంజాయ్ చేయండి. ఈ బంపర్ ఆఫర్ యూఎస్ లో ఉన్న అందరికీ వర్తిస్తుంది.